నమస్తే రఘుగారు. రఘుగారు, పిల్లలకి గ్రౌండ్ యొక్క ఆవశ్యకత అసలు ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే కొన్ని కొన్ని స్కూళ్ళలో అసలు యాక్టివిటీసే ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి కనిపించట్లేదు. సో వాటి అవసరం ఎంతవరకు ఉంది? అవి సైకలాజికల్గా అంటే యాక్టివిటీస్ ఉన్న పిల్లలకి లేని పిల్లలకి ఏమైనా తేడా ఉంటుంది? ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమవుతుందంటే, ఈ కల్చర్ అంటే మన కల్చర్ పూర్వస్థితి కంటే ఇప్పుడు చాలా వరకు మారింది. ఇప్పుడు ఏమైందంటే కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి, పర్టికులర్గా మెట్రోపాలిటన్ సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే అపార్ట్మెంట్లో స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. ఎప్పుడో వారానికి ఒక రోజు మాత్రమే ఎక్కడో గ్రౌండ్కి వాళ్ళు బస్సులో తీసుకెళ్ళి ఒక 2 అవర్స్ ఆడిస్తారు, తీసుకొస్తారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన స్కూల్స్లో పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, అలాగే వచ్చేసి పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక టీచర్ సపరేట్గా ఉండేవాళ్ళమాట. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్లో దాదాపు అది కనుమార్గ అయిపోతుంది, గేమ్స్ అనేవి ఉండట్లేదు. అండ్ దట్ ఇండోర్ గేమ్స్ పరిమితం అవుతున్నారు. లేకపోతే ఇంకోటి ఏమంటే వీడియో గేమ్స్ కూడా వచ్చినాయి, ఆ స్క్రీన్ టైం కూడా పెరిగిపోతుంది. అలాగే వచ్చేసి ఇంకోటి ఏం చేస్తున్నారంటే 12 ఇయర్స్ నుంచే అంటే ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి ఐఐటి కోచింగ్ లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఈ కూర్చోబెట్టి చదివించే టైం పెరిగిపోతుంది. సో వాళ్ళకి మార్నింగ్ ఎప్పుడో 7:30కి ఎప్పుడో బై స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళి 8కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6 దాకా వాళ్ళు స్కూల్లోనే ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు ఇంటికి వస్తారు, వచ్చిన తర్వాత కూడా చాలామంది ట్యూషన్లు అని అవి ఇవన్నీ చేస్తున్నారు. లేదంటే కూర్చొని టీవీ చూడటము, లేదంటేనేమో వీడియో గేమ్స్ ఆడటము, ఇట్లా టైంపాస్ చేసేస్తున్నారు, హోంవర్క్ చేయటము, ఇట్లా రకరకాలుగా చేసేసి 9:30, 10:30 ఎప్పుడో పడుకుంటూ ఉంటారు. అంటే రోజు మొత్తంలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. మనము మానసిక సమస్యలు మనం గమనించినట్లయితే చాలా వరకు అంటే మనం ఓన్లీ చదవటం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఆలోచించటం, చదవటం, మళ్ళీ కెరీర్ పని చేయటం, అంటే పని అంటే కంప్యూటర్ పను లేకపోతే ఇంకో రిటర్న్ వర్క్ ఏదో వర్క్ చేస్తున్నాం తప్ప శారీరక శ్రమాన్ని అస్సలు మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ మనము ప్రకృతిని గమనించినట్లయితే మనం మనిషి కూడా మిగతా జంతువులాగా ఒక జంతువు. జంతువులన్నీ కూడా మనసును తక్కువ శ్రమపరిచి శరీరాన్ని శ్రమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి బయటకు వెళ్ళటం అంటే ఓపెన్ ప్లేస్లో తిరగటం అనేది జంతువులకి అలవాటు. సో మనం ఏం చేస్తామంటే ఎక్కువ మనం ఇండోర్లో ఉండటము, అదట్టు ఏసీలో ఉండటము, లేకపోతేనేమో ఎక్కడికైనా వెళ్ళినా సరే మనము వెహికల్స్లో, క్లోజ్డ్ వెహికల్స్లో వెళ్ళటం, ఇటువంటి అన్నీ చేస్తున్నాం. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, ఇంకొకటి సూర్యరశ్మి తగలకపోవటం. సూర్యుడికి ప్రతి జీవికి సంబంధం ఉంది. ఎలాగైతే మొక్కలకి సూర్యుడికి సంబంధం ఉందో అది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటూ, అలాగే మిగతా జంతువులు కూడా సూర్యుడి యొక్క అవసరం ఉంది. ప్రతి జీవరాశి కూడా సూర్యుడిని బేస్ చేసుకుని తన జీవనం నడుస్తూ ఉంటుంది. అలాగే మనిషికి సూర్యుడికి కూడా సంబంధం ఉంది. అయితే ఆ సంబంధాన్ని మనము డిస్కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో మనిషికి ఎలా అవసరము అని అంటే మనము ఈ గ్రౌండ్ అండ్ సూర్యరశ్మి రెండింటిని కలిపి మనం చెప్పుకోవాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ క్లోజ్డ్ జిమ్లో ఎంత చేసినా సరే, అంటే పిల్లలుగా ఈవెన్ పెద్దోళ్ళైనా సరే జిమ్లో చేసినంత మాత్రం ఉపయోగం లేదు. అయితే ఈ గ్రౌండ్కు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి తగులుతుంది. ఎందుకంటే మనకి చాలా వరకు మానసిక సమస్యలకు కారణం ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇంకోటి విటమిన్ డెఫిషియన్సీ. అయితే వీళ్ళు మానసిక సమస్య రాగానే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే బ్రెయిన్లో ఏమన్నా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉందనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ ఇస్తారన్నమాట, రాస్తారు. అవి మత్తుని ఇస్తాయి, నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఏదైతే ఒక మెడిసిన్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుందో దాని నుంచి బయటపడటం కూడా అంతే కష్టం. సో అందుకని ఫస్ట్ మనకి ఏదన్నా సరే సైకలాజికల్ ప్రాబ్లం ఏదైనా ఉంది, పిల్లలకి అటెన్షన్ ఫోకస్ చేయలేకపోతున్నారు, లేదంటేనేమో మెమరీ లేదనిపిస్తుంది, డిప్రెషన్లో ఉంటున్నారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు పిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే డిప్రెషన్లో ఉన్నారు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇటువంటి అన్నీ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా చూడాలి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉందనేది చూడాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మానసిక సమస్యలు వస్తాయి. చాలా వరకు మనకి దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు, మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి అంటే మనకి ఫీలింగ్స్ ఉంటాయి, థింకింగ్ ఉంటుంది. బ్రెయిన్ ఏమో లాజికల్గా థింక్ చేస్తే ఫీలింగ్స్కేమో లాజిక్ ఉండదు, భయము లేకపోతే కోపము లేకపోతే ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వీటికి ఒక లాజిక్ ఉండదు. ఎందుకు ఇట్లా లాజిక్ లేకుండా ఎమోషన్ పాలైపోతున్నాం మనము అని అంటే, అంటే మన థింకింగ్ ఎప్పుడు ఓన్లీ బ్రెయిన్తో జరగదు, బ్రెయిన్తో పాటు స్పైనల్ కార్డ్, నర్వస్ సిస్టమ్ అండ్ బాడీ నీడ్స్, బాడీలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్, ఇవన్నీ కూడా మన థింకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఇవి. చాలా వరకు ఏమన్నా అంటే బ్రెయిన్ థింక్ చేస్తుంది అనుకుంటున్నాం, కానీ మనకు ఆకలి వేసినప్పుడు చాలా కోపం వస్తుంది. ఆకలి వేసిన తీరిన తర్వాత మనం భోజనం చేసిన తర్వాత కోపం తగ్గిపోతుంది. అదే బ్రెయిన్గా థింక్ చేసేది ఎందుకు మరి కోపం వచ్చింది?
అంటే మన బాడీ నీడ్స్ కూడా మన థింకింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో బాడీకి కావాల్సినటువంటి ఫుడ్ సరిగా అందకపోయినా, విటమిన్స్ అందకపోయినా, ప్రోటీన్స్ సరిగా అందకపోయినా, ఎందుకంటే బ్రెయిన్కి ప్రోటీన్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ అందకపోయినా, ఆక్సిజన్ అందకపోయినా, ఇవన్నీ కూడా మన యొక్క థింకింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాంతో మనము ఈ నెగిటివ్ ఏదైతే మానసిక సమస్యలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇక ఒకటని కాదు ఇవన్నీ వరుస పెట్టి అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము ఫిజికల్ యాక్టివిటీ పెంచడం ద్వారా ఏమవుతుందంటే, ఒకటి మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ పెంచుతామో అప్పుడు మన బాడీ మొత్తం అలసిపోద్ది, మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చివరి దాకా వేర్లు దాకా ఎంట్రుక చివరి దాకా కూడా రక్తం వెళ్తుంది. చాలామంది చూస్తే ఫిజికల్ చుండ్రుతో బాధపడుతుంటారు, వాళ్ళు రకరకాల షాంపూలు అవన్నీ వాడుతూ ఉంటారు, రకరకాల ఆయిల్స్ అన్నీ వాడుతుంటారు. వాళ్ళు ఒక వారం రోజులు ఫిజికల్ యాక్టివిటీ పెంచితే ఆటోమేటిక్గా చుండ్రు తగ్గిపోతుంది. ఎందుకు? రక్తం అక్కడ దాకా వెళ్తుంది. చుండ్రు అంటే డెడ్ స్కిన్, అక్కడ స్కిన్ డెడ్ అయిపోతుంది, చనిపోయిన ఆ స్కిన్ యొక్క కణాలన్నీ కూడా చుండ్రు రూపంలో బయటకు వస్తాయి. సో ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెంచారో రక్త ప్రసరణ బాగా శరీరంలో జరుగుతుంది, అండ్ తలకి, వెంట్రుకలకి, ప్రతి దానికి రక్తం వెళ్తుంది కాబట్టి అవన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. రక్తమే మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా రక్తమే. మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ కానీ, అలాగే మనం తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ వీటిగా మారినటువంటి దాన్ని, వీటినన్నింటినీ ఆ ప్లేస్ నుంచి మన శరీర అవయవాలు ఎక్కడికి కావాలో తీసుకెళ్లేదు మొత్తం కూడా రక్తం. ఆ రక్త ప్రసరణ వ్యవస్థ బాగా అవ్వాలంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచినప్పుడు మళ్ళీ శ్వాస కూడా ఎక్కువ తీసుకుంటాం, లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఎక్కువ శ్వాస తీసుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం, ఎక్కువ ఆక్సిజన్ మళ్ళీ మనకి ఎక్కువ శరీరానికి మొత్తానికి అందుబాటులోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం. బ్రెయిన్ అనేది మన శరీరంలో 6% సైజ్ ఉన్నా సరే 13% బ్రెయిన్ ఓన్ 13% ఆక్సిజన్ బ్రెయిన్కే కావాలి. సో ఇటువంటి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ తీసుకోవటమే మానేస్తున్నాం, బయటకు వెళ్ళటం మానేస్తున్నాం, క్లోజ్డ్ రూమ్స్లో ఉంటున్నాము, ఏసీ రూమ్లోనే పిల్లల్ని పెట్టి చదివిస్తూ ఉంటారు. క్లోజ్డ్ రూమ్లో ఉండేసరికి వాళ్ళకి ఆక్సిజన్ ఆటోమేటిక్గా ఆక్సిజన్ తగ్గిపోతుంది. క్లోజ్డ్ రూమ్లో ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. అలాగే వచ్చేసేసి ఏమవుతుందంటే వాళ్ళకి ఈ క్లోజ్డ్ రూమ్లో ఉండటం వల్ల సూర్యరశ్మి కూడా అందదు, దాంతో వాళ్ళకి కావాల్సినటువంటి డి విటమిన్ అందదు, డి విటమిన్ లేకపోతే మళ్ళీ డిప్రెషన్లోన్ అవుతారు అన్నమాట. సో ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి వీటిలన్నింటినీ అధిగమించడానికి మనకి ఒకటే మార్గం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇలా ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మందులు ఈ మందులు వాడితే ఉన్న ప్రాబ్లం సరిపోకుండా కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు తెలియకుండా. ఆ తర్వాత వీళ్ళకి ఈ విధంగా మనము ఫస్ట్ విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందనే చెక్ చేసుకుని తర్వాత గ్రౌండ్కు పంపించి ఆటలు ఆడిస్తూ, లేకపోతే కరాటే లాంటి వాటిలో జాయిన్ చేయటము, క్రికెట్ కోచింగ్ పంపించడము, లేకపోతే నేమో స్విమ్మింగ్ వంటి వాటికి పంపించడము, ఇటువంటివి చేసినట్లయితే వాళ్ళు ఏమైందంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రాపర్గా దొరుకుతుంది, తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, ప్రతి పార్ట్ మీద పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేసినప్పుడు ఇక ఏ విధమైనటువంటి మానసిక సమస్య రాదన్నమాట. సో మోస్ట్ అండర్ యూటిలైజ్డ్ యాంటీ డిప్రెసెంట్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది అన్నిటికంటే బాగా పనిచేసేది, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కానీ ఏం చేస్తామంటే దీన్ని తక్కువ యూజ్ చేస్తున్నాం మనం. ఈ రోజులేసి రకరకాల డ్రగ్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. సపోజ్ చలి పెడుతుంది అనుకోండి, మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దుప్పటి కప్పుకోవటం, ఇంకోటి ఏంటంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో వేడి పుడుతుంది, మనం ఆ చలిని తట్టుకోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తామంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పక్కన పెట్టేసి దుప్పటి కప్పుకుంటాం, మార్నింగ్ లేచేసరికి జలుబు చేస్తుంది. జలుబు చేస్తే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం, రెండోదేమో మందు వేసుకోవటం. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగినప్పుడు ఈ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ బాగా యాక్టివ్గా అక్కడికి చేరుతాయి, అండ్ దాంతో వైరస్ ఏదైతే ఉందో దాంతో ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జలుబు తగ్గిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి ఫస్ట్ దుప్పటి కప్పుకున్నాం, తెల్లారి ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఇక్కడ నుంచి లాస్ట్కి మానసిక సమస్యలుగా దారితీసి అక్కడ మనం ఎండ్ చేస్తున్నాం అన్నమాట. సో అలా కాకుండా ప్రతి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అన్నమాట. ఫిజికల్ అంటే శరీరానికి మనసుకి ఏంటి సంబంధం అనుకుంటాం, కానీ శరీరం బాగుంటేనే మనసు బాగుంటుంది. శరీరం అనేది మనకి రకరకాలైనటువంటి ఆనందం కానీ బాధ కానీ దాన్ని తీసుకునేటువంటి డివైజ్ ఇది. మన శరీరం నుంచే మనం మన మనసుకు చేరుతుంది. సో దీన్ని మనము స్పాయిల్ చేసుకున్నట్లయితే బయట ఎంత ఆక్సిజన్ ఉన్నా తీసుకోలేము, ఎన్ని ఆనందాలు ఉన్నా సరే వాటిని మనం అనుభవించలేకపోతూ ఉంటాం. కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. కనీసం రోజుకు 1 hour to 1 hour వరకు ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచినట్లయితే మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.